Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రోజాకు మంత్రి పదవి కన్ఫర్మ్. మిగిలిన నలుగురు మహిళా మంత్రులు ఎవరంటే, ఏపీలో జగన్ కేబినెట్ కొత్త కూర్పు సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం జగన్ మంత్రుల్లో కొందరు మినహా మిగిలిన వారిని తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఒకరిద్దరు మంత్రులతో సీఎం కేబినెట్ ప్రక్షాళన గురించి డిస్కస్ చేస్తూ వారికి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జగన్ ఈసారి కేబినెట్లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుత ఏపీ కేబినెట్లో 3 మహిళలు ఉన్నారు. ఆ సంఖ్యను 5కు పెంచాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 2 ఎస్టీ వర్గానికి చెందిన పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎంగా, ఎస్సీ వర్గానికి చెందిన సుచరిత హోంమంత్రిగా, మరో ఎస్సీ మహిళా మంత్రిగా తానేటి వనితున్నారు. ఇక కొత్త కేబినెట్లో 5 మహిళలకు సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కేటాయించనున్నారు. ప్రస్తుతం వైసీపీలో శ్రీకాకుళం జిల్లా నుంచి రెడ్డి శాంతి, విశ్వసరాయి కళావతి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. విజయనగరం నుంచి ప్రస్తుత మంత్రి పుష్పశ్రీవాణి ఒక్కరే మహిళా ఎమ్మెల్యే. విశాఖ నుంచి ఎస్టీ వర్గానికి చెందిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తూర్పుగోదావరి నుంచి సైతం ఎస్టీ వర్గానికి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, పశ్చిమ గోదావరి నుంచి ప్రస్తుత మంత్రి తానేటి వనిత ఉన్నారు. గుంటూరు నుంచి ఉండవల్లి శ్రీదేవి, సుచరిత, విడదల రజని వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కడప నుంచి దాసరి సుధ, కర్నూలు నుంచి శ్రీదేవి, చిత్తూరు నుంచి రోజా, అనంతపురం జిల్లా నుంచి జొన్నలగడ్డ పద్మావతి, ఉషశ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు 3 రీజియన్ల నుంచి మహిళలకు ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎస్టీ వర్గానికి స్పీకర్ పదవి కేటాయిస్తే ఆ వర్గానికి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. స్పీకర్గా బీసీ వర్గానికే కొనసాగిస్తే తిరిగి పుష్పశ్రీవాణిని కొనసాగించడం లేదా రంపచోడవరం ఎమ్మెల్యేకు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎస్టీకి స్పీకర్ దక్కితే మహిళా కోటాలో ఎస్సీకి 2 బెర్తులు, బీసీ వర్గానికి చెందిన వారికి 2 పదవులు, ఓసీకి 1 పదవి కేటాయించనున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ఎస్సీ బీసీ వర్గాలకు చెందిన అనంతపురం జిల్లా మహిళా ఎమ్మెల్యేలు పద్మావతి, ఉషశ్రీ చరణ్లో ఒకరికి పదవి ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా బీసీ వర్గానికి 2 సీట్లలో మరో సీటు గుంటూరు జిల్లాకు చెందిన విడదల రజని పేరు వినిపిస్తోంది. ఓసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తొలిస్థానంలో ఉంది. తొలిసారి కేబినెట్ కూర్పు సమయంలోనే రోజాకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది. అయితే చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో రోజాకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి నానికి పార్టీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో రోజాకు మహిళా కోటాలో చిత్తూరు నుంచి రూట్ క్లియర్ కానుంది. మొత్తం ఎస్టీ ఎమ్మెల్యేలు ఈసారి వైసీపీ నుంచే గెలవడంతో ఎస్టీ వర్గానికి స్పీకర్ పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. అది సమీకరణాల్లో సాధ్యపడకుంటే 1 ఎస్టీ, 1 ఎస్సీ, 2 బీసీ, 1 రెడ్డి వర్గానికి చెందిన వారితో మొత్తంగా 5 మహిళలకు కొత్తగా కేబినెట్లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్సీల నుంచి అవకాశం ఇవ్వాలంటే విశాఖ నుంచి వరదు కళ్యాణి, ప్రకాశం నుంచి పోతుల సునీత, కడప నుంచి జఖియా ఖానం ఉన్నారు. అయితే జఖియా ఖానం డిప్యూటీ చైర్మన్గా ఉండడంతో మిగిలిన 2 బీసీ వర్గానికి చెందినవారే. దీంతో రెడ్డి వర్గం నుంచి రోజా పేరు రేస్లో ఉంది. ఎస్టీ వర్గం నుంచి ఉత్తరాంధ్రకే ఛాన్స్ దక్కనుంది. మిగిలిన 3 స్థానాల్లో బీసీ వర్గం నుంచి విడదల రజని, ఉషశ్రీచరణ్, పోతుల సునీత పోటీలో ఉన్నారు. ఎస్సీ వర్గంలో గుంటూరు జిల్లా లేదా అనంతపురంకు చెందిన జొన్నలగడ్డ పద్మావతి పేరు పరిశీలించే ఛాన్స్ ఉంది. దీంతో సీఎం జగన్ చివరి నిమిషంలో ఎటువంటి సమీకరణాల ఆధారంగా కొత్త మంత్రులను ఎంపిక చేస్తారు, ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.